వంద మంది హిందువుల మధ్యలో పది మంది ముస్లింలు దర్జాగా బతుకుతారు, పది మంది క్రైస్తవులు దర్జాగా బతుకుతారు. అదే వంద మంది ఇతర మతస్థుల మధ్యలో హిందువులు దర్జాగా బతకగలుగుతున్నారా? ఇదేంటి అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఎవరి మతాచారాలు వాళ్ళు పాటించడంలో తప్పులేదు, కానీ పరమత సహనం అన్నటువంటి హిందుత్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంశం. కానీ ఈ పరమత సహనం, పరధర్మ సహనం అన్నటువంటిది చేతకానితనంగా మారుతుంది. ఎవరెవరిది అయ్యాయంటే యూదులకి హిందువులకి మాత్రమే ఎదురవుతున్నటువంటి సమస్య. ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇజ్రాయెల్ అనేటువంటి దాని చుట్టూ ఉన్నది అరబ్ దేశాలు, ముస్లిం దేశాలే. చుట్టూ ఉన్నది అన్నీ చుట్టూ ఉన్నాయన్నీ అదే మత దేశాలే కదా. ఒక్క ఇజ్రాయెల్ని దాని దోమ దాన్ని బ్రతకనివ్వచ్చు కదా, వాళ్ళ బ్రతికేదో వాళ్ళని బ్రతకనివ్వచ్చు కదా, దాన్ని ఎప్పటికీ బ్రతకనివ్వం, దాన్ని మా చంపేసైనా సరే మా దేశంలోకి కలిపేసుకుంటాం, లేకపోతే మా మతంలోకి కలిపేసుకుంటాం, మా మతరాజ్యం స్థాపించుకుంటాం. బోకో హరం గాళ్ళు కనుక అక్కడ ఆఫ్రికా ఖండంలో చేస్తున్నటువంటి అరాచకాల్లాగానే ఉంది, లేదంటే కనుక లెబనాన్లో చేస్తున్నటువంటి అరాచకంలాగానే ఉంది, లేకపోతే సిరియాలో చేస్తున్న అరాచకంలాగానే ఉంది, పరమతస్థులుంటే అయితే దాడులు చేసి లేకపోతే అత్యాచారాలు చేసి వాళ్ళని మత మార్పిడి చేయాలి లేకపోతే చంపేయాలన్నటువంటి మధ్యయుగపు కాలపు నాటి అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి సాక్ష్యం ఇప్పుడు మత పెద్దగాడి స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే, ఆఫ్టర్ పాలస్తీనా, అంటే పాలస్తీనాలని పాలస్తీనా ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యవహారాన్ని సెటిల్ చేసేసి దాన్ని కూడా పాలస్తీనాలో కలిపేసుకుంటారంట, దాన్ని మతరాజ్యం చేస్తారట. ఆ తర్వాతన యూరప్ని మారుస్తారట మతరాజ్యం కిందకి. ఆ తర్వాత స్పెయిన్, అండాలూషియా అంటారట దాన్ని వాళ్ళు, దాన్ని కూడా ఆక్రమించుకుంటాం, అట్లాగే దాన్ని మత మార్పిడి చేస్తాం, అంటే ఫ్రీజ్ చేస్తాం దాన్ని. ఓవరాల్గా రోము మా తదుపరి లక్ష్యం ఇది చెప్పుకొస్తుంది. బహిరంగంగా ఇంటర్వ్యూలే ఇచ్చేస్తున్నారు మతరాజ్య స్థాపనకు సంబంధించి. ఇట్లాంటి దరిద్రులు మళ్ళీ ఎదుటి వాళ్ళకి సహనం గురించి చెప్తారు, భారతదేశంలో సహనం ఉన్నదాన్ని అసహనం కింద చూపెడతారు, అసహనంతో ప్రవర్తించే వాళ్ళు సహన పౌరుల కిందన మనం ఇక్కడ మాట్లాడుకునేటమే అతిపెద్ద తప్పు.